పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్సభ రాజ్యసభ సమావేశాలు 5 నిమిషాలకే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. అదాని ఇష్యూపై జేపీసీ విచారణకు ప్రతిపక్షాలు పట్టుబట్టి సభలో నినాదాలు చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి సమావేశాలు సజావుగా సాగడం లేదు. ఇవాళ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు నల్ల దుస్తులతో సమావేశాలకు హాజరయ్యారు. ఉభయ సభల్లో జేపీసీ విచారణ కోసం నినాదాలు చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఈ నెల 6వ తేదీతో పార్లమెంట్ సెషన్స్ ముగియనున్నాయి. పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికార పక్ష పార్టీ నేతలు చెబుతున్నారు. गहरा शोक व्यक्त करती है और शोक संतप्त परिवार के प्रति हमारी गहरी संवेदना व्यक्त करती है. अब सभा दिवंगत आत्माओं में के लिए कुछ मौन रहेगी. ओम शांति. सभा की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है. सी इनोसेंट का निधन. ओन एक्शन टेकन बाय द गवर्नमेंट 15th रिपोर्ट ऑन वेलफेयर ऑफ इंडियन डायस्पोरा policy 2 PM.